రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పరిధిలోని పలు గ్రామాల వద్ద నిర్మిస్తున్న మల్లన్న సాగర్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ కిమ్య నాయక్ సూచించారు. ఆదివారం రోజున మండలంలోని పలు ప్రాంతాల వద్ద చేపడుతున్న పనులను ఆయన పరిశీలించారు. ముస్తాబాద్ మండల పరిధిలోని పలు గ్రామాల వద్ద నిర్వహిస్తున్న మల్లన్న సాగర్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ కిమ్య నాయక్ సూచించారు. మండలంలోని మద్దిగుంట మోహినిగుంట చీకోడు తదితర గ్రామాల్లో చేపడుతున్న కెనాల్ పనులను పరిశీలించిన అనంతరం డిస్ట్రిబ్యూటరీ పనులు పెండింగ్ లో ఉన్నాయని ఉప కాలువల పనులకు భూసేకరణ విజయవంతం చేయాలని పేర్కొన్నారు. అభ్యంతరాలు తెలిపిన రైతులతో చర్చించాలని సూచిస్తూ ముస్తాబాద్ మండలంలో 10 చెరువులను యాసంగి సీజన్ లోనే నింపడానికి ప్రణాళికలు చేశామని సందర్భంగా తెలిపారు. ప్రస్తుతం అందుతున్న నీరు సరిపోవడం, ఇంకా ఎక్కువ నీటిని విడుదల చేయాలని సంబంధిత అధికారులను కోరారు. మల్లన్న సాగర్ ద్వారా వస్తున్న నీటిని కొలుసుకట్టు చెరువులతో నింపడం వల్ల ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారుతుందని అధికారుల పర్యవేక్షణ ఎప్పటికప్పుడు ఉండేలా చూడాలని అదనపు కలెక్టర్ను ఎంపీపీ జనగామ శరత్రావు కోరారు. అదనపు కలెక్టర్ వెంట జెడ్పీడీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ చందుపట్ల అంజిరెడ్డి, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు భూపల్లి సురేందర్ రావు, పలు శాఖల అధికారులు ఉన్నారు. రాజకీయపేట చెట్లకు వస్తున్నాయి, దాని నుంచి ముస్తాబాద్ అందుకే నేను ఏమంటే ఈ చెట్లకు రావాలంటే ఎట్లా నీళ్ళు ఇంకేం సార్ ఇవే ఇవి పోయి ఇక్కడ కట్టుకొడుతున్నాయి. అదే తక్కువ తక్కువ ఏమొస్తుంది గిడికి పోతుంది ఇప్పుడేమో ఈ వరకు చెరువు వరకు పోతాడు. సపోజ్ ఈ కాలువ దగ్గరికి మనకు కరెక్ట్ చెరువు చెరువు నిండుతుంటది, చెరువుకు నిండుతుంది, అందకు పొందాడు గొడవ గొడవ చేస్తుంది.